ఆటగాళ్ల ఫిట్నెస్ పై సందేహాలు తొలగిపోయాయి కప్ జట్టులో ఎవరుంటారు ఎవరు ఎక్కడ ఆడతారన్న దానిపై స్పష్టత వచ్చేసింది ఇప్పుడు కావాల్సినంత మరింత ఆత్మవిశ్వాసంతో ప్రపంచ కప్ కు సిద్ధం కావడమే పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగి రాణించడమే ఈ దశగా ఈ రోజు రోహిత్ సేన తొలి అడుగు వేనుంది డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్తో వార్మ మ్యాచ్ లో బరిలోకి దిగబోతుంది ఆస్ట్రేలియాపై సిరీస్ నెగ్గి ఉత్సాహంతో ఉన్న భారత జట్టు తో సనహా మ్యాచ్ లో విజయం సాధించాలని కోరుకుంటుంది ఇక ఇంగ్లాండ్ కూడా జట్టులోని వనరులను పూర్తిగా పరిశీలించుకోవాలని అనుకుంటుంది దీంతో ఇరు జట్లు వీలైనంత ఎక్కువ మంది ఆటగాళ్లను మైదానంలోకి దించనున్నాయి నిజానికి వార్మ మ్యాచ్ లో ఏ జట్టు కూడా తమ వ్యూహాలను బయట పెట్టదు కానీ దూకుడైన బ్యాటింగ్ తో ప్రత్యర్థి జట్టును బెంబేలు ఇంగ్లాండ్ అలవాటుగా మార్చుకుంది బెరిస్టో బట్లర్ మలాన్ బెన్స్టోక్స్ హ్యారీ బ్రుక్ లివింగ్స్టన్ మోయినాలి ల బ్యాటింగ్ కొత్త కోణాన్ని ఆవిష్కరించింది ఈ నేపథ్యంలో ఇలాంటి హిట్టర్లను ఎదుర్కొనేందుకు తమ బౌలర్లు పరీక్షించుకోవడానికి ఇంగ్లాండ్తో వార్మా మ్యాచ్ పోరు మంచి అవకాశం అని భారత్ భావిస్తుంది మరోవైపు బ్యాటింగ్ ఆర్డర్ లో ఈశాన్ ఇషాన్ కిషన్ల మధ్య పోటీ నెలకొంది అయితే శ్రేయస్ అయ్యర్ పట్లనే టీమ్ మేనేజ్మెంట్ మొగ్గు చూపే అవకాశం ఉంది మొత్తంగా రోహిత్ గిల్ కోహ్లీ అయ్యర్ కెఎల్ రాహుల్ అలాగే హార్దిక్ పాండే రూపంలో బ్యాటింగ్ ఆర్డర్ ఉండనుంది ఏది ఏమైనా ఇరు జట్లలో బ్యాటింగ్ లో మాత్రం నువ్వా నేనా అన్నట్లుగా విధ్వంసకారులే ఇంకా ఫలితాన్ని మాత్రం బౌలర్లే తేల్చాలి